గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లేడీస్కి కానీ వితంతువులకు కానీ వాళ్ళ యొక్క మెయింటెనెన్స్లో ఉంటే వాస్తు పనిచేయదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు. మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మన ఛానల్ని అన్ని సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. తద్వారా మీతో పాటు ఇంకొక 10 మంది కూడా వాస్తు గురించి ఒక సరైన అవగాహన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, వితంతువులు కానీ ఆడవారి అజమాయిషిలో కానీ వాస్తు పనిచేయదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని కేస్ స్టడీస్లో ఇటువంటివి జరగడం జరుగుతుంది. మనం చూసినప్పుడు వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ రిజల్ట్స్, హౌస్లో అన్ని దోషాలు ఉన్నా కూడా ఎటువంటి బ్యాడ్ రిజల్ట్స్ అనేవి జరగకుండా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నటువంటి అంశాలు మనం ఎన్నో కేస్ స్టడీస్లో చూడడం జరిగింది. దానికి గల కారణాల గురించి మనం మాట్లాడుకుంటే, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, తూర్పు, ఈశాన్యం, నైరుతి ఈ 3 ప్రదేశాలు పురుష స్థానాలు. ఈ 3 స్థానాల్లో ఎప్పుడైతే దోషాలు ఉంటాయో దాదాపుగా ఆడవారి యొక్క పెత్తనం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే తూర్పు ఖాళీ ప్రదేశం లేకుండా పడమర ఖాళీ ఉందనుకోండి, అటువంటి ఇళ్లల్లో ఆడవారి పెత్తనం ఉంటుంది. తర్వాత ఉత్తరం ఖాళీ ప్రదేశం లేకుండా దక్షిణం ఖాళీ ప్రదేశం ఉందనుకోండి, ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటుంటాయి. అలాంటి ఇళ్ళు, దక్షిణం ఖాళీ ఉన్నటువంటి ఇళ్ళు ఎక్కువ వితంతువుల మెయింటెనెన్స్లో ఉంటుంటాయి. పడమర ఖాళీ ఉన్నటువంటి ఇళ్ళు వితంతువులు కాకపోయినా సరే లేడీస్ మెయింటెనెన్స్లో ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పురుష స్థానాల్లో దోషాలుండి స్త్రీ స్థానాల్లో మనకి దోషాలు ఎలివేట్ అవుతాయో, అప్పుడు వారి యొక్క అజమాయిషిలో ఉన్నప్పుడు మాత్రం ఇంటికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎప్పుడైతే ఇంటిలో యజమాని ఆ దోషాలు ఉండి కూడా నేనే ఇంట్లో నెగ్గకు రావాలి, నేనే ఇంట్లో ఆధిపత్యం చేయాలి అని ఎప్పుడైతే ఆలోచించి వాటికి తగ్గట్టుగా పరిస్థితుల్ని మార్చడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడు ఇంటి యజమాని ఇబ్బంది అనేది పడతాడు. ఎన్నో కేస్ స్టడీస్లో మనం ఈ అంశాల గురించి క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఎలానే జరిగింది. రీసెంట్గా కూడా మనం ఒక నైరుతి రోడ్ హిట్టింగ్ ఉన్నటువంటి హౌస్ని మనం చూడడం జరిగింది. ఆ ఇంటి యజమాని అనారోగ్య కారణంగా, తీవ్రమైన అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కొడుకు ఫ్యామిలీ మొత్తం కూడా బాగా ఉండడమే జరిగింది. వాళ్ళు ఏదైతే ఉన్నారో అదే ఇంట్లో ఇంకొక కొత్తగా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడకుండా వాళ్ళు కూడా కొంతకాలం బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇంటి యజమాని ఆ ఇంటిలో యజమాయిషి తీసుకోవాలి అనుకున్నాడో అప్పుడు అతనికి ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయ్యాయి. పని నుంచి పని పోయింది. తర్వాత యజమాయిషి చేయాలనుకున్న ఇంట్లో లోకువైపోయాడు. తద్వారా ఇవన్నీ పరిస్థితులు కూడా అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఎక్కువ దారితీసినటువంటి పరిస్థితులు. అద్దెకున్నటువంటి వ్యక్తికి కూడా వాస్తు అనేది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ పురుష స్థానాల్లో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, అలాంటప్పుడు స్త్రీ ఆధిపత్యంలో కానీ, తర్వాత ఒక వితంతు ఆధిపత్యంలో కానీ ఆ ఇల్లు ఉన్నప్పుడు సుభిక్షంగా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి చాలా కేస్ స్టడీస్ మనం చూడడం జరిగింది. ఎవరైనా సరే, మీ చుట్టుపక్కలలో ఎవరైనా సరే వితంతు మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఇల్లు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఆ ఇంట్లో ఖచ్చితంగా పురుష స్థానాల్లో అంటే ఈశాన్యం, తూర్పు, నైరుతి ఈ 3 భాగాల్లో దోషాలు ఉంటాయి. రోడ్ హిట్టింగ్ కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, లేకపోతే మీకు ఫ్లోరింగ్ లెవెల్ డౌన్ ఉండడం కానీ, లేకపోతే బజారు కంటే డౌన్ ఉండడం కానీ, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి ఈ దోషాలన్నీ ఉన్నప్పుడు ఆ ఇల్లు మనకి వితంతు మెయింటెనెన్స్లో ఉందా, లేకపోతే ఇంటి యజమానురాలు మెయింటెనెన్స్లో ఉందా అన్నటువంటి అంశం మనకి ఇల్లు చూడగానే అర్థమైపోతుంది.
కాబట్టి మన గురువాస్తు వీక్షకులందరూ కూడా ఈ టాపిక్ గురించి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఇళ్లను కూడా ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. మీకు తెలిసిన ఇల్లు ఎవరెవరైతే లేడీస్ మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఇల్లు, ఎవరెవరైతే వితంతువు మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయో, అంటే వితంతువు మెయింటెనెన్స్ అంటే అత్తగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఇళ్ళు ఉంటుంటాయి కదా, ఈ ఇళ్ళను ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ మీరు చేసుకుంటే ఖచ్చితంగా పురుష స్థానాల్లో, ఇంటిలో ఉన్నటువంటి పురుషాభివృద్ధి ఉన్నటువంటి స్థానాల్లో దోషాలు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది లేకుండా ఈ స్త్రీ ఆధిపత్యంలో ఆ ఇల్లు ఉండడం వల్ల పురుషులకు ఇబ్బంది లేకుండా జీవనం సాగించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.